కాంగ్రెస్ అధికారం కోసం ఇదంతా చేస్తుంది అని మీరు అంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఎంఐఎం బీజేపీ రెండు ఒకటే, ఎక్కడైతే బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉంటుందో అక్కడికి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ పార్టీ వెళ్ళి ఓట్ బ్యాంక్ చీల్చి ఒక రకంగా మోడీకి హెల్ప్ చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఎంఐఎం పార్టీ దేనికి సపోర్ట్ చేయదండి? మనం ఈ విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. బీజేపీకి సపోర్ట్ చేయదు, కాంగ్రెస్కి సపోర్ట్ చేయదు, బీఆర్ఎస్కి సపోర్ట్ చేయదు, బీఎస్పీకి సపోర్ట్ చేయదు, ఏ పార్టీకి కూడా ఎంఐఎం సపోర్ట్ చేయదు. ఎంఐఎం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి అసలు సపోర్ట్ చేయదు. బీజేపీని పక్కన పెడితే మిగతా పార్టీస్ కూడా ఏవైతే గవర్నమెంట్లో ఉన్నాయో వాళ్ళ పనులు అవ్వడానికి మాత్రమే ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు. మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నారు తెలంగాణ స్టేట్లో, ఇప్పుడు కేసీఆర్కి ఫర్గా ఎంఐఎం మాట్లాడుతుందా? ఓవైసీ మాట్లాడుతున్నాడా? అక్బరుద్దీన్ మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు కేసీఆర్కి సపోర్ట్గా? మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి. ఫస్ట్ పోటం స్పీకర్ ఎవరయ్యారు? ఎంఐఎం పార్టీ నుండి. అర్థం చేసుకోండి, వాళ్ళ స్ట్రాటజీ ఏంది అని అంటే వాళ్ళ గోల్ నెరవేరే వరకు కూడా వాళ్ళు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటారు మాత్రమే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయరు బీజేపీకి, వాళ్ళు ఎప్పటికీ సపోర్ట్ చేయరు. ఎందుకంటే మనం హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు రైట్ వింగ్ పార్టీస్ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు సపోర్ట్ చేయరు. న్యూట్రల్గా ఉన్న పార్టీస్కి మాత్రమే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు హిందుత్వ బేస్డ్ పార్టీ సెంట్రల్లో ఉన్నా మమ్మల్ని అగెయిన్స్ట్గా మాట్లాడడానికి స్టేట్లో ఉన్న వివిధ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు తేడా లేకుండా వాళ్ళతో కలుస్తున్నారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దే స్ట్రాటజీ. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారండి, మన వాళ్ళు దరిద్రులు, హిందువులే దరిద్రులు, సీరియస్లీ హిందువులే దరిద్రులు. వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉన్నది, వాడికి ఆవుని చంపాలన్న క్లారిటీ ఉంది, మన ఆడపిల్లని తీసుకొని వెళ్ళి మానభంగం చేయాలన్న క్లారిటీ ఉంది, మన అబ్బాయిలు కనిపిస్తే వాళ్ళకి క్షవరం చేసి ముస్లింగా మార్చాలనే క్లారిటీ ఉంది, మన గుళ్ళను ధ్వంసం చేసి మసీదు కట్టాలన్న క్లారిటీ ఉంది. వాళ్ళకున్న చాలా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. మన హిందువులు క్లియర్గా లేరు. ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తేనే హిందువులు ఇప్పుడు భయపడాలి పిల్లల్ని కనడానికి. రేపు సిచ్యువేషన్స్ అంత వరస్ట్గా తయారవుతాయి. దేవరా సినిమా ఇంపార్టెంట్ చాలామందికి, దాని రివ్యూస్ ఇంపార్టెంట్, జవాన్ సినిమా రివ్యూస్ ఇంపార్టెంట్, చాలా మూవీ రివ్యూస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాగ చైతన్య కోటీశ్వరుడు అండి, వాడికి విడాకులు అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? నీకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసావా? ఒక్క సమంతకు జరిగిన సమంతకు అన్యాయం చేసేశారు, కొత్త అమ్మ ఇలా ఉంది, సమంత ఇలా చేశారు, అలా చేశారని మాట్లాడుతున్నారు కదా, నీ హిందూ ఆడపిల్లల సంగతి ఏంటి? లవ్ జిహాద్ పేరు మీద ముక్కలు ముక్కలు నరికి ఫ్రిజ్లలో తేలుతున్నారు కదా మన ఆడపిల్లలు, అప్పుడు నీకు స్టేటస్ పెట్టబుద్ధి అవ్వలేదా? అప్పుడు అనిపించట్లేదా బాధ నీకు? సమంతకు విడాకులు ఇస్తే నాగ చైతన్య మీద కోపం వస్తుందా మీకు? తుర్కోల్లో వచ్చి మన ఆడపిల్లల్ని తీసుకొని పోయి ముక్కలు ముక్కలు నరికితే రావట్లేదా నీకు కోపము? ఇప్పుడున్న దరిద్రం అదండి, ఇప్పుడున్న దరిద్రమే మంది అదే.